నమస్కారం, ఎస్డివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం, పొట్టి శ్రీరాములకి శివరామ సుబ్రహ్మణ్యం నివాళులు. దేవీ చౌక్ లో భారీ అన్న సమారాధన, ఘనంగా ముగిసిన శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలి, అవతరణ దినోత్సవ వేడుకల్లో కమిషనర్ అభిషిత్ కిషోర్. రైతులకు బేడీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ముప్పాళ్ళ ఫిర్యాదు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేస్తామని శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం కొనియాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎంవీఏ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం వద్ద నున్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పోరాటం త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మళ్లీ అవతరణ దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగంతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న జగన్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అఖిల గాండ్ల తెలుగు కుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ, వైసీపీ నగర అధ్యక్షులు నందిపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి శర్మిలారెడ్డి, పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు వాసంశెట్టి గంగాధర్రావు, వాక్చల కృష్ణ, బొంతా శ్రీహరి, మానే దొరబాబు, మంచాల బాబ్జీ, ప్రసాదుల హరినాథ్, పిల్లి నిర్మల, మజ్జి అప్పారావు, భీమవరపు వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కుక్క తాతబ్బాయి, సయ్యద్ రబ్బానీ, శబ్నం అఫ్సర్, మారుతి లక్ష్మి, నిరీక్షణ జేమ్స్, గూడాల ప్రసాద్, కాటం రజనీకాంత్, పడాల శ్రీను, పెదిరెడ్ల శ్రీనివాస్, మద్దాల రవిశంకర్, మద్దల మురళీకృష్ణ, ఎండి ఆరిఫ్, దూర్వాసుల సత్యనారాయణ, సప్ప ఆదినారాయణ, యంగ్ మ్యాన్స్ వైస్ అసోసియేషన్ ప్రతినిధులు మైలవరపు శ్యామ్, మద్దుల శ్రీనివాస్, బోడా గుప్తా, కంచర్ల రాజాపండు, వెంకటేష్, పచ్చిగొళ్ల సురేష్, నాలం కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 జరుపుకోవాలని చెప్పి ఆయన నిర్ణయించడం ఆంధ్రుల అభిమానానికి, ఆత్మాభిమానానికి ఒక గౌరవంగా భావిస్తున్నాం. ఎప్పుడో 2 విభజన జరిగిన తర్వాత ఏదైతే విభజన దినం అని చెప్పి జూన్ 1 మనం అవతరణ దినోత్సవం జరపాలని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆ కార్యక్రమాలు చేశారో అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమానానికి, ఆత్మాభిమానానికి, ఆలోచనకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంగా ఆ రోజు ప్రజలందరూ భావించారు. ఇవాళ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఏదైతే ఆత్మార్పణ చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఏదైతే తెలుగు భాషా రాష్ట్రాల మరి ప్రయోగ వారు ఏ రకమైతే పోరాటం చేసి ఉద్యమం చేసి అసువులు బాసారో పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి వారి ఆశయ సాధనకు, వారి ఆలోచనలకు ఈ తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా ఖచ్చితంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఉద్యమం ద్వారానే, పోరాటం ద్వారానే, వారి ఆత్మార్పణ ద్వారానే ఈ రాష్ట్రాలు ఏర్పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ గతంలో ఏదో వైశ్యులు ఒకరే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని లేకపోతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం జరుగుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రభుత్వం, ఇవాళ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వైభవంగా జరిపే కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం తీసుకోవడం పట్ల మేమందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఇవాళ పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతిని ముందు తరాలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎవరు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అమరజీవిని స్మరించుకుంటూ పొట్టి శ్రీరాములు గారిని ఆయన చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కొరకు, ప్రజా సంక్షేమం కొరకు, సంక్షేమ పరిపాలన అందిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్సీపీ నగర పార్టీ ఆధ్వర్యంలో మరియు రాజమండ్రిలో ఉన్న వైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దీనికి
అందరూ కూడా పాల్గొనడం, వారి అమరజీవిని మనం స్మరించుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, రాజమహేంద్రవరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఏదైతే ఆత్మార్పణతో ఈ రాష్ట్రం ఏర్పడిందో ఖచ్చితంగా వారి ఆశయా సాధనకు కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా. శ్రీదేవి శరన్నవరాత్రి ముగింపు సందర్భంగా దేవీ చౌక్లో భారీ అన్న సమారాధన జరిగింది. దేవీ చౌక్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహించారు. భక్తులకు కూడా ఆహారం ప్రసాదాన్ని ప్యాకింగ్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. దీనికి ముందు ఆలయ ప్రధాన అర్చకుడు దంతంశెట్టి శ్రీకాళహస్తి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహానైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్, 22వ డివిజన్ ఇన్ఛార్జ్ దూర్వాసుల సత్యనారాయణ, శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, ఇతర ప్రతినిధులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిలు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపుల మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూలకు తమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా రేకుల్ని దాటిన కీర్తి చూడు, వెయ్యి సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. నగరపాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయి అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషక్తి కిషోర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేషన్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కమిషనర్, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభిషక్తి కిషోర్ మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు చేశారని అన్నారు. ఆయన కృషి ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతోందని అన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సందర్భంగా ఇంకా ఆర్థిక పరమైన అంశాలతో చాలా సమస్యలు పరిష్కారం కాలేదని, అవన్నీ త్వరలోనే పరిష్కారమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎంవివి సత్యనారాయణరావు, సిపి వరప్రసాద్, ఎస్సీ ఓంప్రకాష్, మేనేజర్ శ్రీనివాసరావు, ఎస్ఎస్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇన్ని సంవత్సరాలు నవంబర్ 1 ఒక ఎత్తు అయితే మనకు బైఫర్కేషన్ తర్వాత లాస్ట్ 5 ఇయర్స్ నుంచి
ఈ నవంబర్ ఫస్ట్ అనేది ఈ స్టేట్కి ఇంకా చాలా ఇంపార్టెంట్. అప్పట్లో 1956 తర్వాత అంటే అప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఈ రాష్ట్రం ఫామ్ అయింది, మీ అందరికీ తెలుసు. చాలా కష్టాల్లో అప్పుడు కూడా స్టేట్ ఉంటే తెలుగు వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళే పాలించుకోవాలని చెప్పి అన్ని కష్టాలను అధిగమించి మేము బికమ్ వన్ ఆఫ్ ది డెవలప్ స్టేట్ ఇన్ 2000 మిలీనియం తర్వాత మనం మంచి డెవలప్ స్టేట్గా మనం ఫామ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు బైఫోకేషన్ తర్వాత ఏపీ స్టేట్ తెలంగాణ స్టేట్ బైఫోకేషన్ తర్వాత మనకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి లాస్ట్ 5 ఇయర్స్లో చూసినట్లయితే మనం మెల్లగా అధిగమిస్తూ వస్తున్నాం. ఇంకా లాట్ ఆఫ్ ఇష్యూస్, అదే స్పిరిట్ని మనం ఈ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో కూడా ఉంది. ఇంకో 10 సంవత్సరాల్లో ఏదైతే ఫైనాన్స్ ఇష్యూస్ చాలా మాట్లాడుకుంటున్నాం ఈ మధ్యకాలంలో, బడ్జెట్ ఇష్యూస్, ఫైనాన్స్ ఇష్యూస్, అలాంటి ఇష్యూస్ లేకుండా ఇలాంటి వాళ్ళు చేసిన కృషిని మనం స్మరించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అందరికీ ఇక్కడ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అమరావతి రైతుల చేతులకు బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ముప్పల సుబ్బారావు డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా రైతులకు బేడీలు వేసి అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది ముప్పాళ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని నీరుగార్చడానికి రాజధానికి భూములిచ్చిన రైతులపై తప్పుడు కేసులు పెట్టించి అక్రమంగా అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం పోలీసులపై వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. అమరావతిలో భూములిచ్చిన రైతులపై ఫిర్యాదుదారుడు రవిబాబు ఫిర్యాదు ఆధారంగా మొదట మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో 11 మంది రైతులపై కేసులు నమోదు చేశారని అన్నారు. బలహీన వర్గాలకు చెందిన రైతుల కుల ధృవీకరణ పత్రాలు పరిశీలించకుండా ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఫిర్యాదులో కుల ప్రస్తావన లేనప్పటికీ అధికార పార్టీ ప్రోద్బలంతో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. మంగళగిరి పోలీసులు ఏపూరి రవిబాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమరావతి బలహీన వర్గాలకు చెందిన రైతుల మీద కేసు నమోదు చేశారు. మొదటిగా 341, 506, రెడ్వీ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. అవి బెయిల్ ఇచ్చే నేరాలు, చిన్న సంఘటనలు జరిగాయి కాబట్టి చిన్న సెక్షన్లు పెట్టారు. కానీ ఆ మరుసటి రోజే వీళ్ళ మీద రైతుల మీద కుట్ర కేసు సెక్షన్ 120B కింద, అలాగనే షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. 41A నోటీసులు ఇస్తాము రమ్మని చెప్పేసి పిలిచి వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి, షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం కింద షెడ్యూల్ కులాలకు చెందిన వారి మీద ఈ సెక్షన్ అప్లై కాదు. విచారణ అధికారి చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో రాశాడు, మేము ఫిర్యాదుదారుని వద్ద నుంచి కానీ ముద్దాయిల వద్ద నుంచి కానీ వాళ్ల కుల ధృవీకరణ పత్రాలు మేము స్వీకరించలేదు, అవి స్వీకరించి తదుపరి విచారణ జరపాలి అని. అంత ఆతృతగా విచారణ ప్రాపర్గా నిర్వహించకుండా ఎవరు ఏ కులమో తెలియకుండా ఏ విధంగా షెడ్యూల్ కులాల అత్యాచార నిరోధక చట్టాన్ని పెడతారు. అరెస్ట్ చేసినటువంటి 7 5 మాదిగ కులస్తులు, ఒకళ్ళు గౌడ కులస్తులు, ఒకళ్ళు యాదవ కులస్తులు. కాబట్టి షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తుల మీద షెడ్యూల్ కులాల అత్యాచార నిరోధక చట్టం ప్రకారము కుట్ర కేసు ప్రకారము వాళ్ళందరినీ కూడా రిమాండ్ ఇమ్మని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో విచారణ అధికారి అడుగుతాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి అధికార దుర్వినియోగం సంబంధించిన అంశం వేరొకటి ఉండదు. అంతేకాకుండా సుప్రీంకోర్టు అలాగనే జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేక మార్గదర్శకాల్లో చాలా స్పష్టంగా చెప్పింది, న్యాయమూర్తుల యొక్క అనుమతి తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బేడీలేసి తీసుకువెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ అనుపమ అంజలి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అనుపమ అంజలి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించి 65 ఏళ్లు అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు విశేష కృషి చేశారని అన్నారు. రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి దేవి తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు స్థానిక డీలక్స్ సెంటర్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ మింది నాగేంద్ర, బిల్డర్ చిన్న, రమణరాజు, విజయ దుర్గారెడ్డి, మంజుల కుమారి, రొబ్బిచర్ల రమేష్, రొక్కం వంశీ, సూరిబాబు, బొబ్బిలి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం హుక్కుంపేటలోని రాజమహేంద్రవరం రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నాతిబుజ్జి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో కార్యాలయ పరిపాలనాధికారి పివి సుబ్బారావు, కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముద్దాల అను ఆధ్వర్యంలో బొమ్మూరు సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి గ్రామ అధ్యక్షులు ఏనుముల త్యాగరాజు, సద్గుణ రామారెడ్డి చేతుల మీదుగా ఘన నివాళులర్పించారు. అను మాట్లాడుతూ పొట్టి శ్రీరాములని నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశం కోసం, ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండే విధంగా తయారు కావాలని యువతకు పిలుపునిచ్చారు. కురసాల చిన్న, నిమ్మల నాగేశ్వరరావు, కళ్యాణి రెడ్డి, శ్రీనివాస్ కుమార్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం, పొట్టి శ్రీరాములకి శివరామ సుబ్రహ్మణ్యం నివాళులు. దేవీ చౌక్లో భారీ అన్న సమారాధన, ఘనంగా ముగిసిన శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలి, అవతరణ దినోత్సవ వేడుకల్లో కమిషనర్ అభిషిత్ కిషోర్. రైతులకు బేడీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, జాతీయ మానవ హక్కుల కమిషన్కు ముప్పాళ్ళ ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.